నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలో కర్ర వినాయకుడి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 58 ఏళ్లుగా ఈ కర్ర వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. 11వ రోజు నిమజ్జనం చేయకుండా బావి నీళ్లను చల్లి లక్ష్మీనారాయణ ఆలయంలో భద్రపరుస్తారు. తర్వాత సంవత్సరం ఉత్సవాలకు విగ్రహానికి రంగులు అద్దించి ప్రతిష్ఠించి పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఏటా విగ్రహాన్ని పూజిస్తుండటంతో గ్రామం సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉందని గ్రామస్తులు తెలిపారు. నా పేరు నాగనాథ్. మాది బోసి గ్రామం, తానూరు మండలం. నేను బోసి గ్రామ గణేష్ ఆలయ కమిటీ ప్రెసిడెంట్ని. మా దగ్గర 1963 నుంచి ఒకే కర్ర వినాయకుని ప్రతిష్టం జరుగుతుంది. అది మా విలేజ్లో ఒకటే వినాయకుడు ఉంచుకోవడం మా పెద్దలు పూర్వీకులు చేసినటువంటి వినాయకుడు. దాన్ని యథావిధిగా ఇప్పటికి కూడా మేము కొనసాగిస్తున్నాము. గల్లీకి ఒకటి వినాయకుడు కాకుండా ఒకే కర్ర వినాయకుడిని పెడుతున్నాము. అదేవిధంగా కోవిడ్ కారణంగా భక్తులకు కోవిడ్ నిబంధనలతో అనుమతించడం జరుగుతుంది. ఆరేట్ మా గణేశునికి అనేక వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకొని వారు కోరినటువంటి కోరికలను తీర్చుకొని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. మా దగ్గర మా వినాయకుని యొక్క ప్రతిష్టత ఏంటంటే ఎవరైనా కోరుకున్న కోరికలను నెరవేరుస్తాడు. దానికి ఎందరో భక్తులు మాకు ఇలా మేము కోరుకున్నాము, అది జరిగింది కాబట్టి మేము మొక్కులు చెల్లించుకుంటామని వారి మొక్కులు కూడా చెల్లించుకోవడం జరుగుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నా పేరు మల్లికార్జున స్వామి. మాది బోసి గ్రామము. లక్ష్మీనారాయణ దేవస్థానం అర్చకుని మా గ్రామనందు కర్ర వినాయకుడిని గత 1963 సంవత్సరం నుంచి స్థాపించడం జరుగుతుంది. మా గ్రామంలో అంగరంగ వైభవంగా గణపతి ఉత్సవాలు జరుగుతాయి. చుట్టుపక్కల నుంచి చాలామంది మా గణపతిని దర్శించుకుంటారు. మా గణపతికి కోరిన కోరికలు ఇచ్చి గణపతి వరసిద్ధి వినాయకుడు. ఏవైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలు ఫలిస్తున్నాయి కాబట్టి చాలా దూరం నుంచి మా గణపతిని దర్శించుకుంటారు. అదేవిధంగా మేము ఈ గణపతిని 1963 సంవత్సరం నుంచి మా పెద్దలు స్థాపించారు. బాగా ఆనందంగా ఈ గణపతి ఉత్సవాలు జరుపుకుంటాము. ఇందులో భాగంగా ఉదయము కాకడారతి, అదేవిధంగా అర్చన అభిషేకము, ఆరతి, మరి మధ్యాహ్న ఆరతి, యాగము, సాయంత్ర ఆరతి కార్యక్రమాలు జరుపుకుంటాము. గజానన మహారాజ్ కి జై.